పాండు. ఈసారి ఎవరు? అమ్మాయా? ఏ అమ్మాయిల జోలికి వెళ్ళినా ఒట్టేసుకున్నారా? అదేం కాదు, ఆడవాళ్ళు అయితే గోల్ ఎక్కువ చేస్తారు, అదే మగవాళ్ళు అయితే కిక్కులు మరకుండా చేస్తారు. వేసే ముందు దాని దగ్గర పెన్ కెమెరా తీసుకోండి. ఎక్కడికి వెళ్ళినా నిఘా పెడుతున్నారని ఛానల్కి రమ్మన్నారు. ఛానల్కి వెళ్ళి అడ్డంగా దొరికిపోయాం. ఇప్పుడు అది బయటపడితే మనం వెళ్ళేది రాజ్భవన్ కాదు, జైలుకి. నేనుండగా మీకేం కాదయ్యా, మనం మాట్లాడింది దానిలో రికార్డ్ అయినట్టు దానికే తెలీదు. అది తెలిసేలోగా అది మన చేతికి వస్తుంది కదా. ఎలాగండి, అదే మన దగ్గరికి తెచ్చిస్తుందా? బావా, ఏమైందిరా? అరే అయిపోద్ది బావా, మన వాళ్ళకి చెప్పినా, నువ్వేం టెన్షన్ పడు. ఏంటి పంట్రా? అది గల్లీ పూరి అయితే వదిలేసేవాళ్ళం బావా, కానీ మ్యాటర్ ఢిల్లీ దాకా తీసుకెళ్లే లెవెల్ దాన్ని, వేరే దారి లేదు మరి. మీరు తలెత్తుకోలేనంత తప్పు నేనేం చేయలేదు. ప్రతి ఫాదర్ ఇంట్లో లాఫింగ్ గుద్దా పెట్టుకుంటాడు, నేను వాచింగ్ గట్టా పెట్టాను, అది నువ్వే. దాని తల బాగా పోరెక్కింది, లోపల పంపి అడిచేసా. ఎక్కింది దానికి కాదు, మీకు. పొద్దుట్ నుంచి స్నానం చేయకుండా తాగుతూనే ఉన్నారు. బట్టలు మార్చుకున్నాగా, బాటిల్ కూడా మార్చారుగా. ఏంటే రెవల్యూషన్ మాట్లాడేస్తున్నావు, టీవీ సీరియల్స్ ఎక్కువ చూసేస్తున్నావా? అవి కూడా మగాళ్ళు తీయడం వల్లే మా ఆడాళ్ళని విలన్లుగా చూపిస్తున్నారు. ఈ ఆడాళ్ళు ఏం చేసినా తప్పు లేదండి. ప్రతి ఐదేళ్లకి ఒకసారి గవర్నమెంట్ మార్చినట్టు ప్రతి ఐదేళ్లకి ఒకసారి పిల్లలు మారితే తప్ప మగాళ్ళు సుఖపడలేరు. నేను వెళ్ళింది బ్యాగ్ తెచ్చుకోవడానికి. అంటే మందులో సోడా కలిపినంత క్లియర్ గా చెప్పినా కూడా అర్థమైంది నీకు? ఏంటండి మీరు, అదేం తప్పు చేసింది? అది తప్పు చేయలేదే, మనం చేసాం. దాన్ని కంటమే మనం చేసిన మొదటి తప్పు, దాన్ని ఉద్యోగం చేయడం మనం చేసిన రెండో తప్పు. ఇలా రోడ్డు మీద బలాదూరు తిరుగుతా చూడు, అది మూడో తప్పు, చాలా పెద్ద తప్పు. ఏం చేయమంటారు? రిజైన్ చేయి. నీకోసం నేను ఎప్పుడో రిజైన్ చేసి విఆర్ఎస్ తీసుకున్నా, డబ్బు అంతా బ్యాంక్ లో డిపాజిట్ చేసా. నీ పెళ్లి చేయాలి కాబట్టి తండ్రిగా ఎవడో సర్వస్ అడ్ చేసి నీకు మూడు బిళ్ళు వేస్తాను, ఈ టెన్షన్ ఆడుపడతాడు. అప్పటిదాకా నోర్మల్ రూమ్ లో పడడు. ఇంట్లో పడున్న అమ్మని ఎలా చూసుకుంటున్నారో చూస్తున్నాను, కనీసం నన్నైనా నా ఇష్టం వచ్చినట్టు బతకనివ్వండి ప్లీజ్. ఏంటి మాట మాట్లాడుతున్నా? మర్యాద బ్యాక్ కింద పడే లోపల. అడుగు ముందుకు వేసింది, వెనక్కి వెళ్ళడానికి కాదు. ఏంటే ఈ రోజు మాట్లాడుతున్నావు? నీ కన్న తండ్రిగా చెప్తున్నాను, నేను కూడా మీ కూతురులనే చెప్తున్నాను. ఈ మాటలన్నీ మందు మానేసి చెప్పండి. మందు తాగితే మనిషికి మృగానికి తేడా ఉండదు. నటరాజు పూజ చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. నటరాజు పూజ చేసే అభినవ నాట్య యోగమే మనిషి జీవితం.
కడకడలి దాక ఎడతెగక సాగునది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. నటరాజు పూజ చేసి అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. మరణముల నడుమ ఉన్న ప్రతి క్షణము క్షణము ఎన్ని నటనలెన్ని భంగిమలు ఎన్ని ముద్రలెన్ని రసములెన్ని భావముల జీవ కళల సంయోగమెల్ల నటరాజు పూజ చేసి అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. అమ్మ పేగుముడి నుండి తెగిపడి నీలమ్మ ఒడిని చేరిన నుండి ఎన్ని తప్పటడుగులు ఎన్ని తప్పుటడుగులతో కూడుకున్నెన్ని నడకలెన్నెన్ని పరుగులెన్నెన్ని మలుపులే పూట మజిలి ఏ వైపు కదిలి ఏ శిఖరమునకు పైకెగసి ఎగసి ఏ లోయలోకు జలపాత మల్లె ఇక తుమికి తుమికి కడకడలిదాక ఎడతెగక సాగు నడకడలిదాక ఎడతెగక సాగు నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. నటరాజు పూజ చేసి అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. నర్తనమున కాది మూర్తి దయవర్తి తాండవాదీర్తి ఆ శంకరునికి శైశవము నుండి శవమయ్యదాక శివమయ్యదాక ప్రతి నిమిష నిమిషమానంద బాష్పములతోనో కన్నీటి పుష్పములతోనో నటరాజు పూజ చేసి అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. పరుగెత్తు వేళ పయనించు తోవ రాళ్ళు ముళ్ళు ఎన్నెన్నో ఉన్న పరుగెత్తు వేళ పయనించు తోవ రాళ్ళు ముళ్ళు ఎన్నెన్నో ఉన్న పొడి తుడుపులున్న సుడిగాలులున్న వెను తిరగకుండ క్షణమాగకుండ ప్రతి గాయ గాయముక పాఠ్య గేయముక గుణ పాఠ్య భాగముక తలచి తలుపు లేక చేరాల్సి ఉన్న లక్ష్యమును గెలిచి కడకడలిదాక ఎడతెగక సాగు కడకడలిదాక ఎడతెగక సాగు నది వంటి పరుగు కథ మానవ జీవన ప్రయాణం. నటరాజు పూజ చేసి అభినవ నాట్య యోగమే మనిషి జీవితం. కూతురు ఎక్కడుందో చెప్పకపోతే ఈసారి పగిలేది మీ తలకాయలే. ఈ నెల కోట మొత్తం ఎలా అయిపోవాలి? అలాగే సార్. పోదు పోని బాల వెళ్ళు. స్టాప్ స్టాప్ ఆగండి సార్, పోదండి. అలా అంటే రూల్స్ ఒప్పుకో. 30 ఇయర్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ 30 ఇయర్స్ నుంచి డ్రెస్ మెయింటైన్ చేస్తున్నా. ఏ వేరే డ్రెస్ లేదా? ఎటకారాలు వద్దు, ముందు ఊతావా లేదా? నేను ఊదనయ్యా. ఏం చేస్తారు, అరెస్ట్ చేసుకుంటారా? చేసుకోండి. లంచం తీసుకునే అలవాటు ఉంటే లంచం ఇస్తాను. పోనీ అదీ కాకపోతే మీరు చెప్పింది నేను చేయనప్పుడు మీరు ఏదిగా ఉంటే చేసుకోండి. రూల్స్ మాట్లాడుతున్నారు సార్, డిపార్ట్మెంట్. ఏంటో ఏంటి మీ డిస్కషన్?
12 లోపల 6 బీర్లు తాగాలి నేను. నడిచేలా తాగొచ్చుగా? ఆ తాగుతాం. ఇళ్ల మధ్యన పాల బూతులు పెట్టినట్టు బీర్ బూతులు పెట్టండి. బడి పక్కన బార్లో తింటారు, గుడి పక్కన బ్రాందీ షాప్లో తింటారు. మరి తాగాలనుకున్నాడు కష్టపడి కార్లోనో బైక్లోనో దొబ్బి తాగి వస్తుంటే ఇక్కడ మీరు దొబ్బుతున్నారు. ఏంటా మీ న్యూసెన్స్? మీరు లాయరా? అయితే తాగకూడదా? చూడు అటు చూడు, నాలాగా ఎంతమంది సఫర్ అవుతున్నారు. వీళ్ళలో కాల్ సెంటర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంటికి వెళ్ళి పెళ్ళం పిల్లలు చూసుకునే వాళ్ళు ఉంటారు, పిల్లలంటూ దొబ్బులు తినేవాళ్ళు ఉంటారు, పక్కింటాడు పెళ్ళడానికి లైన్ వేసేవాళ్ళు ఉంటారు. ఈ మాత్రం కూడా తెలీదా? ఎవడైనా నీకు ఉద్యోగం ఇచ్చింది సార్? అందులో మన పరుగు పోతుంది. ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. అక్కడ బీర్లు ఉంటాయి. ముందు బైక్ పక్కన పెట్టు. ఆ బైక్ నా సార్, లిఫ్ట్ ఇస్తే నేను డ్రైవ్ చేస్తానని చెప్పి కూర్చోమన్నాడు. ఈ క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజన్ గా ఉందయ్యా. నువ్వు బండి తీవయ్యా, నడు స్టేషన్ కి. ఈయన ఎవడై ఉంటాడు?